బాస్ నాన్ స్టాప్ తెలుగు గ్రాండ్ ఫినాలే. బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా బిందు మాధవి. బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. సిటీమార్ పాటలతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. హౌస్ లోకి వెళ్లే ముందు టాప్ 7 లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ తో మాట్లాడాడు. అనంతరం మిత్ర కోసం వచ్చిన బాలాన్ని మిత్ర శర్మని ఎలా పడేశావని అడగ్గా మేం ఫ్రెండ్స్ మాత్రమే అన్నాడు. దీనికి వెనుక ఉన్న తేజస్వి వీళ్ళది మాత్రం ఫ్రెండ్షిప్ కాదు అని చెప్పింది. ఇదిలా ఉంటే ముందుగా అనిల్ ను ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత స్టేజ్ పైకి హీరో సత్యదేవ్ వచ్చాడు. సత్యదేవ్ తో గాడ్సే మూవీ తన తదితర సినిమా ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాడు నాగార్జున. తర్వాత హౌస్ లోపలికి వెళ్లి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకురావాల్సిందిగా సత్యదేవ్ కు చెప్పాడు నాగ్. దీంతో హౌస్ లోకి వెళ్లిన సత్యదేవ్ బాబా మాస్టర్ ను ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి తీసుకువస్తారు. అనంతరం స్టేజ్ పైకి వచ్చిన బాబా మాస్టర్ తో నాగార్జున కొద్దిసేపు ముచ్చటించి పంపించి వేశారు. అనంతరం మేజర్ టీమ్ వచ్చి స్టేజ్ పై సందడి చేసింది. ఇది వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కు ఒక్కో అవార్డు ఇచ్చారు నాగార్జున. ఆర్జి చైతుక్కి కోకోనట్, అజయ్ కు మిస్టర్ కూల్, నటరాజ్ మాస్టర్ కు రింగ్ మాస్టర్ అవార్డ్స్ ప్రదానం చేశారు. అనంతరం హౌస్ లో ఉన్న వారికి కూడా అవార్డ్స్ ఇచ్చారు. బిందు మాధవికి అడ్వకేట్ అవార్డు ఇచ్చారు. తర్వాత మిత్ర శర్మ ఎలిమినేట్ అయినట్టుగా నాగార్జున ప్రకటించాడు. మిత్ర ఎలిమినేట్ తర్వాత F3 చిత్ర బృందం వచ్చి సందడి చేసింది. సినిమా విశేషాలు మాజీ కంటెస్టెంట్స్ తో కబుర్లు చెబుతూ నవ్వించారు. తర్వాత హౌస్ లోకి ఒక సూట్ కేసు పట్టుకుని డైరెక్టర్ అనిల్ రావుపూడి సునీల్ వెళ్తారు. లోపల ఉన్న కంటెస్టెంట్స్ తో కొద్దిసేపు కబుర్లు చెబుతూ సందడి చేశారు. అనంతరం బిందు మాధవి, అఖిల్, అరియానా, శివను వారు బిగ్ బాస్ కు ఎందుకు వచ్చారని అడగగా ఒక్కొక్కరికి గోల్ చెబుతూ వచ్చారు. తర్వాత అనిల్ సునీల్ తీసుకొచ్చిన సూట్ కేసు ను అరియానా తీసుకుంది. సూట్ కేసు తో పాటు అరియానాలో స్టేజ్ పైకి తీసుకొచ్చారు అనిల్ సునీల్. ఆ సూట్ కేసు లో 10 లక్షలు ఉన్నట్టు నాగార్జున తెలిపాడు. అరియానా 10 లక్షలు ఉన్న సూట్ కేసు తీసుకుని స్టేజ్ పై నుంచి మాజీ కంటెస్టెంట్ల మధ్య కూర్చుంది. తర్వాత హీరోయిన్ మెహరీన్ తన సూపర్ డాన్స్ తో అలరించింది. అనంతరం మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు నాగార్జున. ఈ ఎలిమినేషన్ లో యాంకర్ శివ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం గోల్డెన్ బాక్స్ తో నాగార్జున హౌస్ లోపలికి వెళ్లాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రయాణంలో అఖిల్ బిందు మాధవి అనుభవాలను అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. తర్వాత వారిద్దరిని స్టేజ్ పైకి తీసుకెళ్లాడు. తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా బిందు మాధవిని ప్రకటించాడు నాగార్జున. రన్నర్ అప్ గా అఖిల్ నిలిచాడు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.